ఫోన్ కొట్టేసి ఏం చేస్తాం బా. నీ ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే ఇక్కడైతే కొత్త ఫోన్ 50% కే ఇస్తారు. సంగీత మొబైల్స్, యువర్ ఫోన్స్ బెటర్ హాఫ్. ఇప్పుడు మన నేచురల్ స్టార్ నాని మాట్లాడతారు. అందరికి ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. నా చిన్న ఫ్యామిలీకి, నా పెద్ద ఫ్యామిలీకి, అండ్ ఈరోజు ఈవెంట్ని టీవీలో చూస్తున్న ఇంకా పెద్ద ఫ్యామిలీకి అందరికీ, అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వెంకటేష్ గారికి. వెంకటేష్ గారు ఆవకాయలు అంటే ఆయన అంటే ఆయన నచ్చని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అండ్ ఏదో ఒక తెలియని పాజిటివిటీ నాకు, నాకు పెద్ద తెర మీద చూసిన ఒక స్టార్ని పర్సనల్గా కలిసిన తర్వాత ఇంకెక్కువ నచ్చేసిన ఒకే ఒక్క స్టార్ వెంకటేష్ గారు. అండ్ ఆయన నాకు ఎప్పుడొకప్పుడు ఆయన ఫంక్షన్కి వెళ్ళాలని ఒక కోరుకుండేది, అది బాబు బంగారంతో తీరిపోయింది. ఎప్పుడొకప్పుడు ఆయన నా ఫంక్షన్కి వస్తే బాగుండని కోరుకుండేది, అది జెర్సీతో తీరిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరం కలిసి ఒక సినిమా చేసి ఒకే స్టేజ్ షేర్ చేసుకోవాలని కోరిక ఇంకా ఇంకా బలంగా ఉంది. ఇట్ విల్ బి అన్ ఆనర్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ యూ సార్. ఐ లుక్ ఫార్వర్డ్ టు దట్ డే. ఎందుకంటే ఈ రోజుకి ఎప్పుడైనా ఏదైనా మల్టీస్టార్ టాపిక్ వస్తే నాకు ఎక్కువ మంది నువ్వు వెంకటేష్ గారు చేస్తే చాలా బాగుంటుందని ఎంతోమంది చెప్పారు. అండ్ ఐమ్ రియలీ వెయిటింగ్. అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చి ఇంకా జెర్సీ ఆల్రెడీ నాకు చాలా చాలా స్పెషల్ సినిమా, దీంతో ఇంకా ఇంకా స్పెషల్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ ఫ్రమ్ టీమ్ జెర్సీ. థ్యాంక్స్ లాట్ సార్. అండ్ జెర్సీ విషయానికి వస్తే నిజంగా ఫస్ట్ టైం ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే April 19th రోజు మీరందరూ చాలా గర్వపడతారు. గౌతమ్ని చూసి గర్వపడతారు, నానిని చూసి గర్వపడతారు, అర్జున్ని చూసి గర్వపడతారు, శ్రద్ధని చూసి గర్వపడతారు, ఈ టీంకి పనిచేసిన ప్రతి వాళ్ళని చూసి గర్వపడతారు. ఇది నాన్న మీరు గర్వపడతారు, జున్నుగాడు గర్వపడతాడు, మీ అందరూ గర్వించదగ్గ ఒక సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో నేను అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోండి, బ్లాక్ బస్టర్లు ఇలాంటి మాటలన్నీ ఆనట్లేదు నాకు. ఎందుకో ఒక ఒక మంచి సినిమాని మించిన ఒక మంచి సినిమా పక్కన ఇలాంటి పదాలు అసలు పెట్టకూడదేమో అనిపిస్తుంది నాకు. అంత గొప్ప సినిమాలో చేశానన్న ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ ఎందుకు ఇంత సాటిస్ఫాక్షన్ ఉందన్నది మీరు ఆ 19th రోజు చూస్తారు. ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ నేను చెప్పాల్సింది గౌతమ్ గురించి. గౌతమ్ చాలా ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. అండ్ తను ఈరోజు ఇక్కడ ఈరోజు స్టేజ్ మీద లేడు, ఈ ఫంక్షన్కి లేడు. ఎందుకంటే ఇది కంప్లీట్గా తన ఫంక్షన్. బట్ ఈరోజు తన చెన్నైలో లాస్ట్ రీల్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్కి అయిపోయింది. ఈరోజు నైట్ యుఎస్ ప్రింట్స్కి అప్లోడ్ అవుతుంది, 9:00 డెడ్ లైన్. మధ్యాహ్నానికి పని అయిపోయింది, ఫోన్ చేశాడు. గౌతమ్ వస్తున్నావా అని అడిగాను. సార్ వచ్చేయచ్చు, ఆల్మోస్ట్ లాక్డ్, కానీ ఈరోజు 9:00 దాకా ఇక్కడే ఉంటే ఇంకా బెటర్ చేయగలనేమో అనిపిస్తుంది సార్ అన్నాడు. అది గౌతమ్ డెడికేషన్. అండ్ గౌతమ్ ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడు. గౌతమ్ April 19th రోజు గౌతమ్ తీసిన సినిమా మాట్లాడుతుంది మీ అందరితో. ఇక్కడకి గౌతమ్ ఫ్యామిలీ వచ్చి ఉండొచ్చు, గౌతమ్ లేట్ కాబట్టి గౌతమ్ మిస్సెస్ని, గౌతమ్ వాళ్ళ అబ్బాయిని స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్, రండి ప్లీజ్ రండి. తన అండ్ ఈ సినిమాలో అందరూ కూడా కథ చెప్పడంలోనే ఒక ప్రాసెస్ అయ్యారు. అంటే ఎవరు కూడా సాను సినిమాటోగ్రఫీ కథ చెప్తుంది, సాను కెమెరా కథ చెప్తుంది, అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ కథ చెప్తుంది, నవీన్ చేసిన ఎడిటింగ్ కథ చెప్తుంది, ఆర్ట్ అవినాష్ చేసిన ఆర్ట్ డైరెక్షన్ కథ చెప్తుంది, పర్ఫార్మర్స్ అందరూ, యాక్టర్స్ అందరూ కథ చెప్తారు. అందరూ కథ చెప్పే ఒక ప్రాసెస్లో మాత్రం భాగమయ్యారు. ప్రొడ్యూసర్స్ కథ చెప్తారు వాళ్ళ వాళ్ళు ఎంచుకున్న ఒక కథతో. సో ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశానన్న ఫీలింగ్, ఏమైనా మాటల్లో చెప్పాలంటే ఏం చెప్పినా సరే నాకు తక్కువైపోతుంది. అండ్ గౌతమ్ కొడుక్కి చెప్తున్నా, మీ నాన్న చాలా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అండ్
ఈ సినిమా పూర్తిగా అర్థం చేసుకునేంత వయసు మెచ్యూరిటీ నీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పెద్ద అయిన తర్వాత మాత్రం గౌతమ్కి యుల్ బి ద బిగ్గెస్ట్ ఫ్యాన్, ఐఎమ్ వెరీ ష్యూర్. అండ్ సారీ, అసలు ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, మా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. జస్ట్ జెర్సీ ట్రైలర్ నచ్చిందా మీ అందరికీ? జెర్సీ ట్రైలర్ స్టైల్లోనే చెప్పాలంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు దాకా నన్ను జడ్జ్ అయింది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. మీ దృష్టిలో కొంచెం తగ్గినా తట్టుకోలేను. April 19 జెర్సీ థియేటర్లో కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. ఫాస్ట్గా ఫిక్ క్వశ్చన్ ఇస్ ఎనీ వన్ ఫేమస్ మూవీ డైలాగ్. 1, 2, 3, 4 మైండ్ బ్లాక్ అవుతుందో వాడే ఏదో చెప్పండి. It's too late, so I'm really sorry. Hey, try nana dichava.